తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అనే ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. ఇక రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్ లో పర్యటించి అధ్యయనం చేశారు తెలంగాణ అధికారులు. రుణమాఫీ, రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సత్తుపల్లి బ్లాక్ 3, కొయ్యగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసీ బ్లాక్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం సరికాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. గత ప్రభుత్వ చర్యల ఫలితంగా విలువైన బొగ్గు బ్లాక్లు సింగరేణి నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. సింగరేణిలోని మిగతా బ్లాక్లను కూడా వేలం పద్ధతిలో కేటాయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు బట్టి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపుపై ప్రధాని మోదీతో మాట్లాడతానన్న ఆయన సంస్థకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని సింగరేణి అభివృద్ధికి పాటుపడతానన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. 12 మంది నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారన్న వార్తలతో ఆయన ఇంటి వద్దకు తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ అక్కడే ఉండగానే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తన అనుచరులతో వచ్చి పోచారం నివాసంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, పితాని వనమాడి వెంకటేశ్వరరావు అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. రేపు వీరు ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. రేపు ఉదయం 10:30 అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్తో ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్ చైర్ వద్దకు వెళ్లిన జగన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో ఆయనకు స్పెషల్ ఛాంబర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేతో భేటీ అయిన జగన్ అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా వై బాలనాగిరెడ్డి 4వ సారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేత జి భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భీమారెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల దాడులతో నష్టపోయిన బాధితుల్ని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. కార్యకర్తల ఇంటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలను చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసానిచ్చారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. నీట్, యూజీ 2024 పరీక్షలతో జరిగిన భారీ అవినీతి అవకతవకలపై విజయవాడ ధర్నా చౌక్లో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకొచ్చాయని, ఇప్పటి వరకు ఎన్టీఏ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో యోగా దినోత్సవాన్ని ఈవో హరిదాస్ నిర్వహించారు. శ్రీశైలం ఆలయ మహాడవీధుల్లో ఏర్పాటు చేసిన యోగా అవగాహన కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. యోగా వల్ల కలిగే లాభాలు, ఎలా జీవితంలో అలవాటు చేసుకోవాలన్నారు. ఆధునిక ప్రపంచంలో యోగా అనేది ఒక అలవాటుగా మారాలని తెలిపారు యోగాచార్యులు బాలకృష్ణ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఏలూరు జిల్లా కైకలూరులో చేపల మందుల దుకాణాలపై అధికారులు దాడులు జరిపారు. ఆక్వా సాగు ప్రాంతం కావడంతో ఎక్కువగా చేప మందులలో యాంటీబయాటిక్ మెడిసిన్ ఎక్కువగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు జరిపారు. యాంటీబయాటిక్ మందులు అమ్మకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ విభాగాల్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి లోపల అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రి ప్రారంభించారు. హెల్త్ పాలసీపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. అంబేద్కర్ అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇస్తామన్న 12 లక్షల రూపాయలని వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంబేద్కర్ అభయహస్తం పథకానికి నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. సింగరేణిని దివాలా తీయించింది కేసీఆర్ అని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయన్నారు బండి సంజయ్. హనుమకొండ కలెక్టరేట్ సముదాయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్ని నిర్వహించారు. ఆయుష్ యువజన క్రీడల శాఖ సంయుక్తంగా నిర్వహించిన యోగా డేలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఏసీ రాధికా గుప్తా పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెగా కంపెనీ జిఎం ఆఫీస్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు సిపిఐ ఏహెచ్యుసీ నేతలు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లో పనిచేస్తున్న 11 మంది మహిళా కాంట్రాక్టర్ కార్మికులను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడానికి తప్పుపట్టారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్మికుల్ని తీసేయడం దుర్మార్గం అన్నారు సిపిఐ నేత కమట వెంకటేశ్వరరావు. తొలగించిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు నేతలు. ఖమ్మం జిల్లా సత్తులపల్లిలోని బేతలపల్లిలో ఏరువాక పౌర్ణమి వేడుకల్ని రైతులు సంబరంగా జరుపుకున్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా పొలంలో నాగలు పట్టుకుని ట్రాక్టర్తో అరక దున్నారు ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి. వ్యవసాయం రైతులు అంతే ఎంతో మక్కువని ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టగానే రైతు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. కర్నూలు సిటీలోని అవుట్డోర్ స్టేడియంలో యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. యోగా క్రీడాకారులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలు నిర్వహించారు. యోగా వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని యోగా శిక్షకులు తెలిపారు. ప్రతిరోజు దినచర్యలో భాగంగా యోగా సాధన చేయాలని సూచించారు. వరంగల్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా చిన్నజయర్ స్వామి హాజరయ్యారు. ప్రతి మనిషి యోగాతో రోజును ప్రారంభించాలని, యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమని సూచించారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల్ని కొనసాగించాలని కోరారు రాజయ్య. నీట్ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో దళిత బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దళిత బహుజనుల్ని విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే నీట్ పరీక్షలు అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు విద్యార్థి నేతలు. నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్పై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద స్టూడెంట్స్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలన్నారు విద్యార్థి సంఘ నేతలు. నీట్ పేపర్ లీక్లు అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. గాంధీ భవన్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటాడుకుంటోందని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యూత్ కాంగ్రెస్ లీడర్లు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, నీట్ పరీక్ష ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు గంధశ్రీ శ్రవణ్. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చిరోలి జిల్లా భామ్రాఘాట్ సబ్ డివిజన్ పరిధిలో మావోయిస్టుల డంప్ను గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. భద్రతా బలగాలకు హాని కలిగించే విధంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడి మందు పాత్రను పోలీసులకు అప్పగించడమే కాకుండా తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దంటూ తీర్మానం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేశారంటూ డొక్కరి చిరంజీవి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది ప్రియురాలు. ప్రియుడి చిరంజీవి స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన శ్మశాన వాటికను గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కొనిచెర్లలోని మేకాలకుంట గ్రామంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. భూక్య సక్రియ అనే రైతుకు మరో రైతుకు మధ్య భూ వివాదం నడుస్తోంది. ఉన్నటువంటి అర్ధరాత్రి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందాడు భూక్య సక్రియ. తన భర్త మృతికి కారణం పక్క రైతేనని, భర్తను ఉరివేసి హత్య చేశారంటూ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు బాధితులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఓ ఆసుపత్రి వద్ద పార్క్ చేసిన బైక్ నెత్తికెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నికర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ట్రయల్ కోర్టు ఆర్డర్ షాక్ గురిచేసిందన్నారు ఈడీ తరఫు న్యాయవాది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేసులో మనీ ట్రయల్కు తగిన ఆధారాలున్నాయని, వ్యక్తిగతంగా ఆప్ జాతీయ కన్వీనర్గా రెండు విధాలుగా కేజ్రీవాల్ నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేజ్రీవాల్ బెయిల్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఢిల్లీ నీటి సంక్షోభంపై దీక్షకు దిగారు ఆప్ నేత మంత్రి ఆతిషి సింగ్. బోగల్లో నిరాహార దీక్ష కూర్చున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఇతర ఆప్ నేతలతో కలిసి రాజ్ఘాట్ను సందర్శించిన ఆతిషి మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం పానీ సత్యాగ్రహి ప్రారంభించారు. హర్యానాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి నీటిని విడుదల చేయకపోవడంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు ఆప్ మంత్రి ఆతిషి. లిక స్కామ్లో కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో జూలై 7 వరకు రౌ సమన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ మిగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. అనంతరం కవిత కస్టడీ పిటిషన్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరులో విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వచ్చిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన తప్పిదాలపై చండీగఢ్ అట్టుడికింది. 24 లక్షల మంది అభ్యర్థులు ఎన్టీఏ తప్పిదం వల్ల నష్టపోతున్నారని చండీగఢ్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని నిరసనలు తెలిపారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. నీట్, యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నీట్ పరీక్షను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అజయ్ రాయ్. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాయ్గఢ్లోని రోహించన్ టోల్ ప్లాజా సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ యార్డ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు కల్లకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 మంది కన్ను మూశారు. ఆసుపత్రుల్లో 118 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.